नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ निन्न ममता बुलेटिन लो हेडलाइंस चूद्दाम। वेमुलवाड़ा अर्बन मंडलम रुद्रवरम ग्राम तालम वेसी उन्ना दोंगतनम। उपाधि हामी पधकम पै करोना एफेक्ट करोना भयम तो तक्कुव संख्यलो कूलील हाजर एंपीडीओ नल्ला राजेंदर रेड्डी। పెరిగిన కరువు భత్యం వెంటనే ఇవ్వాలి తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మోరా అజయ్ డిమాండ్। గంభీరావుపేట మండలం దేశాయిపేటలో మాజీ సర్పంచ్ కూడలి ఎల్లం కరోనాతో మృతి। వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్। చిగురు మామిడి పండలం సుందరగిరి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। చిగురు మామిడి మండలంలో ప్రతి 100 మందికి నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో 20 మందికి పాజిటివ్ తేలుతున్నప్పటికీ అయినా ఈ కష్టకాలంలో స్వామివారి ఆశీస్సులతో పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడం జరిగిందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు। కరోనా రెండో దశ పరిస్థితులు త్వరగా చక్కబడి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానన్నారు। మరి అనుకోని సంఘటన చోటు చేసుకుంది కాబట్టి తప్పకుండా వాయిదా వేయాలి। ఎందుకంటే మీకు అందరూ సంతోషంగా అందరూ కూడా పాల్గొంటున్నట్టు ఉండాలని ఒక మంచి ఉద్దేశంతోని మరి వాయిదా వేసి మరి ఈరోజు మరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది। కానీ అదేవిధంగా రోడ్డు నిర్మాణం కానీ జరుగుతున్నది ఆ సమయంలో కూడా నేను వచ్చి ఫౌండేషన్స్ వేయమన్నాను। ప్రభుత్వ కార్యక్రమం కాదు కాబట్టి అందరూ కూడా వివిధ పాయింట్లకు సంబంధించిన వాళ్ళు వివిధ వ్యక్తులు వాళ్ళకు వాళ్ళు సొంతంగా వచ్చి మరి ఆ గుడి అభివృద్ధిలో పోయినప్పుడు పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండదు బాగుండదు। మేము వస్తే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఎమ్మెల్యే చేసిన కొంతమంది ముందుకు రావచ్చు పార్టీ పరంగా విచారించి వెళ్ళకపోవచ్చు దేవుని దగ్గర అది ఉండద్దు అని ఒక మంచి చదువు ఉద్దేశంతోనే నేను ఆ రోజు రాలేకపోయినా కానీ వెంకటేశ్వర స్వామి అందరికీ దైవమే అందరికీ దేవుడే ఆయన కలరచీ పండుగగా ఉండాలి తప్పకుండా ఆ కార్యక్రమం మీరు విధంగా చేస్తుందో తప్పకుండా ఆయన పూర్తి చేసుకున్న తర్వాత మరి ప్రభుత్వం నుంచి ఆ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో తప్పకుండా మీకు సహకారం అందిస్తామని చెప్పడం మేము తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఆల్రెడీ నోటీసులు పెట్టడం జరిగింది కాకపోతే ఆ రోడ్డు మీద చేస్తున్నారో అది మొత్తం కంప్లీట్ కావాలి కంప్లీట్ అయిపోతే ఆ రోడ్డు మళ్ళీ నేను కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో చెప్పి అది ఏ విధంగా అభివృద్ధి ప్రోత్సహిస్తాం అదేవిధంగా మీ క్యూ మొత్తం కంప్లీట్ చేస్తే దానికి ఇట్లా ఏ విధంగా నీడ్ అయ్యవచ్చు మీకు ఎలా విధంగా ఎక్కువ పెట్టేటప్పుడు కూడా ఎన్ని దగ్గర మనం స్టార్టింగ్ చేసి ఎన్ని దగ్గర మనం సదుపాయం కలిగేసి భక్తులని కూడా మనం చూసుకోవచ్చు ఆ విధంగా మనం పోవాలని కూడా నేను మనం చేసుకుంటూ। తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోవింద్ లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మోరా అజయ్ మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల కార్మికులకు కరువు భత్యం పెరుగుదల 1444 పాయింట్ల నుండి 1548 పాయింట్లు పెరగగా అంటే 104 పాయింట్లు పెరిగిందని ప్రతి పాయింట్కు 10 పైసలు చొప్పున 10 రూపాయల 40 పైసలు కరువు భత్యం పెరిగిందని మొత్తం కూలీతో కలుపుకొని 1000 బీడీలకు 211 రూపాయలు 52 పైసలు ఇవ్వాలని అన్నారు। ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ సామల కవిత దాసరి రూప శ్రీరాములు కవిత గడ్డం ఐలయ్య సామల వినయ్ తదితరులు పాల్గొన్నారు। దానికి సంబంధించి మొత్తంగా సంవత్సర కాలం లోపల 104 పాయింట్లకు పెరగడం జరిగింది। పెరిగినటువంటి కరువు భత్యం అనేటువంటిది 10 రూపాయల 40 పైసలు మొత్తంగా చూసుకున్నట్లయితే వేతనంతో సహా మొత్తంగా బోనస్ తోటి అన్ని వివరాలు చూసుకున్నట్లయితే టోటల్గా 15 రూపాయలు అనేటువంటిది పెరగడం జరిగిన ఆ రకంగా లేబర్ ఆఫీసర్ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సిరిసిల్ల పట్టణం లోపల కరోనా అనేటువంటిది విజృంభించింది మరి ఈ కరోనా విజృంభించినటువంటి సమయం లోపల చాలామంది కూడా ఇళ్ల లోపల కిరాయిలకుండి జీవిస్తూ ఉన్నారు మరి కిరాయిలకున్నటువంటి ప్రాంతం లోపల కరోనా వచ్చిందనంటే అటు ఇంటి యజమానులు కావచ్చు పక్కపుండే ఉండేటువంటి వాళ్ళే కావచ్చు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికే కంప్లీట్ అయ్యి రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ వెంటనే కిరాయికి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా
వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యం లోపల మేము కిరాయిదారులందరినీ కూడా కలుపుకొని అందరికీ మేమే పంచుతామని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. మాజీ ఎంపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ జన్మదినం సందర్భంగా వేములవాడ పిల్లిగుండ్ల మైసమ్మ ఆలయంలో ఆయన పేరు మీద పూజలు నిర్వహించారు. వేములవాడ పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడానికి ముఖ్య భూమిక పోషించారని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత పొన్నందే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధికార ప్రతినిధి నాగుల విష్ణు, బీసీసీఎల్ అధ్యక్షులు రాములు గౌడ్, యూత్ కాంగ్రెస్ కనికరం రాకేష్, రవితేజ, చారి, వనపర్తి శంకర్, కూరా దేవ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ కోసం ఆహార్నిశలు కష్టపడి ఇలా ఆంధ్ర వాళ్ళతో పేపర్ స్ప్రే కొట్టినా కూడా పార్లమెంట్లో ఇలా తెలంగాణ విధానాన్ని తీసుకొచ్చి తెలంగాణ తీసుకురావడం లోపల ఒక కీలక వ్యక్తి. వారు ఆయురే ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోర్చు ఇలా మిగతాడ పరిస్థితి చూస్తుంటే ఇలా కోవిడ్తో ఎంతోమంది చనిపోతూ ఇలా సంవత్సరాల కిందనే స్థానిక ఎమ్మెల్యే గారు కొందపడకల ఆసుపత్రికి దాన్ని ఓపెనింగ్ చేస్తాను కూడా వీళ్ళకు తీరిక లేదు. ఇది పాలక వర్గానికి అని అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే తెలంగాణ తీసుకొచ్చి ఇలా ఒక విధానంగా చూస్తుంటే ఇలా నియంత్రణకు అప్పయ్యే విధంగా ఇలా చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో దీన్ని ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని అంటున్నాను. ఇలా తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డాడు అనేది ప్రజలు గమనించవలసిన అవసరం ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు. ఇలా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా ఇలా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. బోయినపల్లి మండలంలో కరోనా వైరస్ రాకముందు దాదాపు 1500 మంది కూలీలు హాజరయ్యేవారని, గ్రామాల్లో సైతం కరోనా బారిన పడ్డంతో ఉపాధి హామీ పనికి కూలీలు రావడానికి భయపడ్డంతో కూలీల సంఖ్య తగ్గుతోందని ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి అన్నారు. ఉపాధి హామీ పథకంపై కరోనా ఎఫెక్ట్ రావడంతో తక్కువ సంఖ్యలో కూలీలు హాజరవుతున్నారన్నారు. కొన్ని గ్రామాల్లో 30 మంది మాత్రమే హాజరవుతున్నారు. ఈ సందర్భంగా నల్ల రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో కూలీలు హాజరయ్యేలా అవగాహన కల్పిస్తున్నామని, కార్యదర్శులు ఏపీఓలు గ్రామాల్లోకి వెళ్లి సామాజిక దూరం పాటిస్తూ పనులు చేయొచ్చని అవగాహన కల్పిస్తున్నామని, కూలీలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కరోనా వలన కొంత ఇబ్బంది అయినా కానీ మండలం లోపల ఒక దాదాపు 950 మంది పనిచేస్తున్నారు. వీళ్ళకు కూడా మన ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మరి మేట్లకు కూడా ఇది కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉదయం పూటనే వెళ్ళి ఒక 3-4 గంటలు వాళ్ళకు పని ఏదైతే మెజర్మెంట్ ఇచ్చిందో దాని ప్రకారంగా కంప్లీట్ చేసుకొని అందరూ సురక్షితంగా అంత ఆరోగ్యవంతులుగా అందరూ మంచిగా ఉండాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా కొంతవరకు బాగానే నడుస్తుంది. ఇంకా కూడా కొంచెం లేబర్ ఇంప్రూవ్ చేసడానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా కౌన్సిలింగ్ ఇస్తూ వారి శరీరాలు ఆరోగ్యం కాపాడుకుంటూ తమ తమ పనులు చేసుకోవాలి. అదేవిధంగా రోజు ఏదో విధంగా ఆర్థికంగా ముందుకెళ్ళాలంటే కొంత పనులు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా నడుస్తున్నాయి. ఇంకా సోమవారం నుండి కూడా కొంత పెరుగుతున్నాయి. ఆయా గ్రామాల్లోపల కూడా నియమ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. భయభ్రాంతులు కాకుండా మంచిగా స్వచ్ఛ ఆరోగ్యంగా ఉండి మంచిగా టైం మెయింటైన్ చేసుకుంటూ ఇతరులు విద్యలు విడిగా తిరగకుండా ఏదైతే ఎస్ఎంఎస్తున్నారో దాని ప్రకారంగా నిబంధనలు పాటిస్తూ అందరు ప్రజలు సహకరించాలని, అదేవిధంగా కూలీలు అందరు ఆరోగ్యంగా ఉండాలి, తమ తమ పనులు చేసుకొని మంచిగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. వేములవాడ అర్బన్ రుద్రవరం గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది.
రుద్రవరం గ్రామంలో ఇటీవల వంకాయలు నరేష్ కరోనాతో మృతి చెందాడు. అతని భార్య కుమారుడికి సైతం కరోనా రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకొని ఇంటికి చేరుకోవడంతో ఇంట్లో దొంగతనం గుర్తించిన కుటుంబ సభ్యులు 30 తులాల బంగారం 80,000 రూపాయలు అపహరించినట్లు తెలిపారు. గంభీరావుపేట మండలం దేశాయిపేట గ్రామ సర్పంచ్ కూడెల్లి చంద్రకళ భర్త కూడెల్లి ఎల్ఎం కరీంనగర్ మెడికల్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దేశాయిపేట గ్రామంకు కూడెల్లి ఎల్ఎం మాజీ సర్పంచ్గా మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా సేవలు అందిస్తూ టీఆర్ఎస్ పార్టీ తెరాస పార్టీ నాయకుడిగా పనిచేస్తూ గత కొద్ది రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో కరోనా వైద్యం పరీక్షలు చేసుకోగా పాజిటివ్ రాగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చెప్పి వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. Thank you.